మనం చూసుకున్నట్లయితే ఏపీ అదేవిధంగా తెలంగాణ రెండు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను. ముఖ్యంగా శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో వర్షాలు పడబోతున్నాయని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ విజయనగరం నుంచి స్టార్ట్ అవుతుంది. విజయనగరంలోని అదేవిధంగా అల్లూరి సీతారామరాజు, మన్యం జిల్లా, పార్వతీపురం, మన్యం, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు ఈ జిల్లాలు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈస్ట్ గోదావరిలో ఏజెన్సీ ప్రాంతం అనమాట, రంపచోడవరం ఇలా ఈ ఏరియాలోని. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా విలీన మండలాలు ఏవైతే ఉన్నాయో, బూర్గంపాడు ఇలాగా ఈ కొన్ని మండలాల్లోని వర్షాలు రాబోతున్నాయి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ కృష్ణా జిల్లా, అంటే కృష్ణా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు రాబోతున్నాయి అన్నమాట. అదేవిధంగా చిత్తూరు జిల్లా, కడప జిల్లా, అదేవిధంగా కొంతవరకు అనంతపురం జిల్లాలో కూడా వర్షాలు అయితే రాబోతున్నాయి ఈ విధంగాన. నెక్స్ట్ తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా ఈ తూర్పు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం అయితే ఉన్నాయి. అంటే మనకి ఈ కొన్ని ప్రాంతాల్లోని మాత్రమే, అంతే తప్ప అక్కడైతే వర్షాలు పెద్దగా లేవన్నమాట. సో అదే సేమ్ ప్రభావం అయితే మీరు చూడొచ్చు ఏ విధంగా అయితే వస్తున్నాయి ఏంటనేది. అయితే ముఖ్యంగా ఇక్కడ బంగాళాఖాతంలో పెద్ద ప్రభావం లేకపోయినప్పటికీ హిందూ మహాసముద్రంలో దీని ప్రభావం, ఈ తుఫాన్ల ప్రభావం అయితే పుష్కలంగా కనపడుతుంది అన్నమాట. అయితే మన రాష్ట్రాలు కానీ ప్రభావం అయితే లేదు. సో అందుకే సో శనివారం నాడు ఈ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం.